హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చి ఏం చేస్తున్నానంటే, నేను గగను పడుకోబెట్టేశాను. గగన్ పడుకోబెట్టేశాక ఈ పనులు చేస్తానన్నమాట. నేను పొద్దున్నే ఇప్పుడు ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేద్దామని చెప్పి, తుడిచేద్దామని చెప్పి ఫ్లోర్ అనేది కలుపుతున్నాను అన్నమాట బకెట్లో లిక్విడ్స్. నేను డెటాల్ వేస్తాను, తర్వాత లిక్విడ్ కూడా వేస్తానండి. కొంచెం బాబున్నాడు కదా, కొంచెం డస్ట్ అదేమి ఉండకుండా ఉండాలని చెప్పి డెటాల్ వేస్తాను. కంపల్సరిగా డెటాల్ వేస్తాను. గగను లేచుంటే ఏం పనులు అవ్వండి, వాడు పడుకున్నాకే చేసేసుకుంటాను అన్నమాట కొంచెం తొందరగా. సో వాడు పడుకున్న తర్వాతే నాకు పనులు అవుతాయండి. ఇలా స్పీడ్గా చేసేసుకుంటే వాడు వెంటనే లేచేస్తాడు, ఎక్కువసేపు కూడా పడుకోడు. సో అందుకే స్పీడ్గా చేసేస్తున్నాను. రోజు తుడుచుకోవాలండి, మీకు తెలుసు కదా ఈ ఫ్లోర్ అనేది రోజు తుడుచుకున్నా కూడా ఏయొక్క మరకలు పడతానే ఉంటాయి. సో అందుకే రోజు తుడుచుకుంటేనే ఒక రకంగా ఉంటుంది. ఇది మొత్తం హాలేనండి, ఇప్పుడు నేను తుడుస్తుంది. తర్వాత రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి, వంటగది ఉంది, అవి కూడా తుడిచేయాలి. కొంచెం టైం పట్టిద్ది కానీ పర్లేదు, వాడు పడుకున్నాడు కాబట్టి తుడిచేసుకుంటాను. పిల్లలు ఉంటే అంతే కదండి, ఏ పనులు అంత తొందరగా అవ్వవు అన్నమాట. సో వాళ్ళు నిద్రపోయినప్పుడే, టైం దొరికినప్పుడే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి, పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటే సరిగ్గా రాదనమాట. సో నేను ఎలా అయితే పెద్ద ఫింగర్తో అండ్ దెన్ తర్వాత ఫింగర్స్తో ఎలా చేస్తున్నానో సో అలానే చేయండి. థమ్ ఫింగర్స్ అండ్ లిటిల్ ఫింగర్స్తో ఎలా అయితే చేస్తున్నానో అలానే చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. స్టెప్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. సో ఇలానే చేసుకోవాలండి. స్టెప్స్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఇవి మనకి పోకుండా ఇవి రెండు ఒక చేత్తో పట్టేసుకొని, తర్వాత మనం పిన్స్ పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా అవి ఎక్కడికి కదలవండి, మీకు ఎక్కడికి కదలవు. సో ఇది పర్ఫెక్ట్ వే, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా స్టెప్స్ అనేవి మనకి వన్ బై వన్ ఎలా వచ్చేసాయో, చాలా బాగుంటుంది. సో అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. కొంచెం మీరు అక్కడ సర్దేసుకుంటే స్టెప్స్ అనేవి కొంచెం ఓ కువ్వలాగా పడిపోకుండా ఉంటా, మీరు అలా సర్దేసుకుంటే చాలా బాగుంటుంది. తీసేసిన ఫ్లవర్స్, దేవుడి దగ్గర తీసేసిన ఫ్లవర్స్ అవన్నీ చూడండి, ఆడుకుంటున్నాడు. నా వెనకాల వచ్చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే నేను వాడు మాత్రమే ఉంటాం కాబట్టి ఇంట్లో, వాళ్ళ నాన్న పొద్దున్నే సాయంత్రం వస్తారు కాబట్టి. సో ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి నేను దీపం పెట్టడానికి రెడీ చేసుకున్నానండి. కొంచెం బాగా ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, వాడు ఎత్తుకొని ఉండాలంటాడండి. కింద దించేస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు. సో కాసేపు దించడం అలా ఎత్తుకోవడం చేస్తున్నాను. బొట్టు పెడుతున్నాను వాడికి, నేను బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు చక్కగా పెట్టించుకుంటాడండి మా బాబు, ఇష్టంగా పెట్టించుకుంటాడు అనమాట. బొట్టు పెడుతుంటే అలా చూస్తూ ఉంటాడు వింతగా వాడు. కొంచెం వల్ల అవ్వట్లేదని చెప్పి పెట్టడానికి సో నేను పెట్టలేదన్నమాట.
చూస్తున్నాడు, దేవుడికి దండం పెట్టుకోమ్మా అంటే పెట్టుకున్నాడండి. అక్కడ కెమెరాకి చూపించమన్నాను, వాడు బొట్టు పెట్టుకున్నది, వాడు చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు బంగాళదుంప కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి. సో బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. సాటర్డే రోజు బంగాళదుంప కర్రీ చేశాను. బంగాళదుంప కర్రీ చేయడానికి ముక్కలు కట్ చేసేస్తున్నాను. ఇంకా దాని షూట్ తీయలేదండి, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి అంత షూట్ తీయలేదు నేను. వాడు చూస్తున్నాడు కదా, వాడు కదిలిస్తున్నాడు అనమాట, అంటున్నాడండి. ఇంకా వాడికి సరిగ్గా మాటలు రాలేదు, జస్ట్ ఊరక ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. మంచినీళ్ళు గగన్ని వాటర్ తాగమని చెప్పానండి, కానీ వాడు వాటర్ తాగలేదు. ఎందుకో వాటర్ తాగట్లేదు. వైజాగ్ వచ్చిన దగ్గర నుండి కొంచెం చల్లగా ఉంటుంది కదా వైజాగ్లో, అందుకే వాటర్ తాగట్లేదు. జస్ట్ ఫీడింగ్ మాత్రమే ఉందండి, వాడికి ఇంకా ఫీడింగ్ మానిపించలేదు. ఫీడింగ్ మాత్రమే ఉంటుంది. మామూలుగా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేస్తాడు. పెరుగన్నం అలాంటివి పెడితే కొంచెం చల్లగా ఉంటుంది పిల్లలకి. ఇక్కడేమో ఆడుతున్నాడు, బొమ్మలతో ఆడుకోడు, ఎప్పుడు వీటితోనే ఆడుతూ ఉంటాడు. సరిపోయింది చూస్తున్నాడు అనమాట, అంటున్నాడు. గగన్ పడిపోయిద్దమ్మా, పడిపోయిద్ది నాన్నలు చిన్ని. గగన్ ఏయ్ పడిపోయిద్ది, పడిపోయింది, పడిపోయిద్దమ్మా. ఎట్లా చెప్పు పడిపోతే, ఎట్లాగ నువ్వే చెప్పు పడిపోతే ఏం చేద్దని చెప్పు, ఏం చేద్దాం, ఏం చేద్దాం చెప్పు నువ్వే, ఏం చేద్దామో చెప్పు గగన్. ఐ గగన్, చిన్ని గగన్, చిట్టి గగన్, ఎందుకు అవన్నీ నీకు గగన్ గుజ్జోడు, ఎందుకు అవన్నీ. అమ్మ వెళ్ళిపోతుంది అయితే, ఇదిగో బాయ్ గగన్, బాయ్ గగన్, ఇదిగో వెళ్ళిపోతున్నా గగన్, బాయ్ బాయ్ గగన్, బాయ్ గగన్. వెళ్ళిపోయినా, వెళ్ళమంటావా, వెళ్ళిపోమంటావా, సరే బాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి, ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. గగన్ ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట, నేను వాడు ఇక్కడ ఆడేసుకు ఆడుకుంటున్నాము. వాడు నా వెనకాల వస్తున్నాడు, వాడికి కూడా కొంచెం కాళ్ళు సాగుతాయని చెప్పి నేను కూడా వాడిని ఆడిపిస్తున్నాను. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడు అనమాట, మీరు చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. వద్దులే.